హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మహిత్య క్రియేషన్స్. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మిద్దె తోట కాకుండా ఒక చిన్న ప్లేస్లో గార్డెనింగ్ చేద్దామనేసి అయితే ఒక ప్లేస్ తీసుకోవడం జరిగింది. దానిలో మొట్టమొదట అయితే ఈ విధంగా వాటర్ ఉందా లేదా అని బోరింగ్ చేయించాం. ఇది చాలా చిన్న ప్లేస్, ఒక 40-60 ఓపెన్ ప్లాట్లో మనం ఆర్గానిక్గా అన్నీ పంట పండించుకుందామనే ఉద్దేశంతో అయితే ఈ విధంగా ఓపెన్ ప్లేస్ తీసుకోవడం జరిగింది. ఈ ప్లేస్లో మొట్టమొదటగా ఏం బోరింగ్ అయిపోయాక మళ్ళీ ఒక వాల్, టూ సైడ్స్ అయితే మనకి ప్రహరీ గోడ ఉంది, ఇంకొక టూ సైడ్స్ ఈ విధంగా రెడీమేడ్ ప్రీకాస్టింగ్ వాల్ అయితే వేపించడం జరిగింది. ఈ విధంగా వాల్ వేపించిన తర్వాత అందులో మొత్తం గార్డెనింగ్ మట్టి అంటే రెడ్ కలర్ సాయిల్ అయితే మొత్తం వేపించేసాను. అండ్ గేట్ కూడా పెట్టించేశాక దీన్ని జూన్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడే మనకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. కానీ ఫస్ట్లో నేను చేసిన పొరపాటు ఏంటంటే ఆ మట్టి అంతా మళ్ళీ ఒకసారి ట్రాక్టర్తో ఇలా తీపేయడం వల్ల పిల్లలు పిల్లలుగా అయిపోయింది. కాబట్టి ఎటువంటి మొక్కలు పెట్టుకోలేకపోయాను. ఈ సైడ్లోకి మాత్రం వంకాయ, టమాటా, గోబీ నారు నుంచి తెచ్చి ఇలా అయితే చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేశాను. తర్వాత దీని అప్డేట్స్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను. సో ఈ విధంగా మట్టి అయితే పిల్లలు పిల్లలుగా ఉండింది. సో ఇలా సైడ్కి నేను మిరప, వంకాయ, టమాటా అంటే నర్సరీ నుంచి నారు తెచ్చుకొని ఈ విధంగా మొక్కలు అయితే నాటుకున్నాను. చూడండి, అంటే చాలా కొంచెం పెద్దవే మొక్కలు, ఒక చిన్న సైజులో ఉన్నటువంటి తెచ్చుకున్నాను. తెచ్చుకొని ఈ విధంగా అయితే పెట్టి అండ్ బీర విత్తనాలు సైడ్లోకి వేసుకున్నాను. బీర, సొరకాయ, కాకరకాయ విత్తనాలు అయితే వేసుకోవడం జరిగింది. అదేవిధంగా మొలకలు కూడా ఒక 1 వీక్ లోపల అయితే ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే కనబడ్డాయి. దాని తర్వాత మధ్యలో మట్టి అంతా కూడా కొంచెం బాగా వర్షం పడ్డాక కొంచెం మట్టి కొంచెం అడిగినట్టుగా అయిపోయింది. సో అందులోపల మళ్ళీ ఈ విధంగా బంతి నార, మల్లె మొక్కలు ఇలాంటివన్నీ కూడా, చామంతి మొక్కలు, రెయిన్ లిల్లీ ఇలాంటి మొక్కలు అయితే పెట్టుకోవడం జరిగింది. మొత్తానికైతే ఇలా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేశాను. దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెళుకువలు ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.